హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన గోరింటాకు లేకుండా గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. గోరింటాకుని నేను వాము పంచదారతో ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 4 టీ స్పూన్స్ పంచదారని 4 టీ స్పూన్స్ వాముని వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోరింటాకు ప్రిపేర్ చేసుకోవడానికి వేరొక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక ప్రమిదను పెట్టుకుని ప్రమిద చుట్టూ ఉన్న గ్యాప్లోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న వాము పంచదారని వేసుకుని ఈ ప్రమిదపై వేరొక బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోరింటాకు ప్రిపేర్ చేసుకునే బౌల్ని స్టవ్ మీద పెట్టుకుని ఈ బౌల్ పైన ఏదైనా బరువు ఉండే మూతను పెట్టుకోవాలి. నేనైతే ప్లేట్లోకి వాటర్ని వేసుకుని పెట్టుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు అలా ఉంచేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ప్లేట్లో వేసుకున్న వాటర్ అనేది గోరువెచ్చగా అయినప్పుడు మూత తీసుకుని చూస్తే గోరింటాకు లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని గోరింటా లిక్విడ్ని బయటకు తీసేసుకోవాలి. గోరింటాకు లిక్విడ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. గోరింటాకు లిక్విడ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఎర్రగా ఉండే కుంకుమను వేసుకుని కలుపుకోవాలి. గోరింటాకు లిక్విడ్ని మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గోరింటాకుని నచ్చిన డిజైన్స్లో చేతులకు పెట్టుకుని 2-3 నిమిషాలు ఆరనివ్వాలి. ఈ గోరింటాకు అనేది తొందరగా ఆరిపోతుందండి. ఈ గోరింటాకుని అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు. రెండు 3 నిమిషాల తర్వాత గోరింటాకు అనేది ఇలా ఆరిపోతుంది. ఇప్పుడు చేతుల్లోని వాటర్లో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా గోరింటాకు అనేది ఎంత బాగా పండిందో. అంతేనండి, గోరింటాకు లేకుండా గోరింటాకుని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా పండిందో, నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.